ఇది నవ్వుతారా? బట్టలు సరిగా వేసుకో పైన. ఎందుకు నవ్వా? ఏ ఫాస్ట్గా జడలు వేసుకుని ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళి పా ఈ పని మంత్రాలు చూడు ఝాన్సీ, ఏం మరతేస్తుందో చూద్దాం. ఏం చేస్తుంది దీన్ని? ఝాన్సీ మరతేస్తుంది, మరతేసింది. ఖండం ఖండం అంతగా కూడా లేదు కదా అని డమ్మీ పనులేనా మొత్తం? సీతార మొత్తం డమ్మీ పనులేనా కదా? అవును. అది మడతేసింది ఉప్పుదేత్తం చేసి మడతేసింది ఎదుర్కో ఝాన్సీ. నేను చట్నీ వేయలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, టైం చాలా అయింది. రాత్రి రాత్రి వల్ల లేట్ అయిందండి, అలారం కూడా మోగలేదు, టైం చాలా అయిపోయింది, 6:30 అయిపోయింది. అందుకని ముందు పిల్లలు రెడీ చేసేసేస్తున్నాను. అందరికి ఒకసారి గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. కాదు నీదే కానీ కానీ చేసి కొబ్బరికాయ ఇది కొబ్బరికాయ ఇదిగో ఈ నీళ్ళు ఎవరిపోయి సుతార కత్తి ఈ రెండు కత్తులు తీసుకోమా, జాగ్రత్త లోపల పెట్టు, జాగ్రత్త అట్లా పట్టుకోవద్దు. ఇలా పొయ్యి మీద గ్యాస్ మీద పొయ్యి మీద టైం కాదలే జాన్సి, పోదొక్కడు అయింది కాదలే గ్యాస్ వద్దు టైం లేదు. మరి పొయ్యి ముట్టుకుని పంట పెట్టి ఎప్పటికి తిరగలేకపోతుంది. తిరుగు తిరుగు బాగా వేడైంది చేసి వెళ్ళారా హోటల్ దగ్గరికి? హో అక్కడ చేస్తుంది చెట్ట ఇసుక అంతా తొడవాలి, చెత్త తొడవాలి.
గట్టి కొట్టుకోవాలి. సరే కొడతా ఉన్నా మరి మళ్ళొస్తా. ఇడ్లీకి వచ్చారు పొద్దున్నే? వచ్చాయంట. వచ్చింది వచ్చాయంట. లేదు జాన్స్ అవదలాడు పెట్టి. ఇది ఎంత చిన్నది పెడితే ఇడ్లీ పాత్ర పెద్దది కదా, ఇది ఎంత గ్యాప్ ఉంటే ఎట్లా సరిపోయిద్ది? చెరుపు ఇంకా వెడల్పు ఉండాలి. మంట పెద్ద మంట వస్తే తొందరగా అయ్యిద్ది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మంగడిగారా పొద్దున్న తింటున్నారు, ఇందులో ఏమో తినడానికి. హాయ్ గాయ్స్, కుమ్ముతా తిను మంగడిగమ్మా. కడలేదా ఇబ్బే? అడవిలో సింహాలు మాత్రం కడుక్కుంటున్నాయి అంటలేదు. తినండి. ఈరోజు అయితే మంచు పట్టిందండి, ఎండాకాలం వచ్చినట్టు వచ్చింది. మొన్న వచ్చిపోయింది. మొన్న అయితే సురేష్ వాళ్ళ చేను కొనుక్కొచ్చాం కదండి. సురేష్ అయితే ఎడొచ్చి కూర్చున్నాడు ఆ ముక్కలు కోసొచ్చిన తర్వాత. వాళ్ళయే ఇక నిద్ర బాగొచ్చయ్యా బాబు, నేను నిద్రపోతాను ఇక్కడ మంచు ఉన్నట్టు అయితే అంటున్నాడు. అంత బాగుండిద్ది ఈ ప్లేస్ అయితే. ఈ చెట్టు కింద ఎండాకాలం ఫేమస్ చెట్టు ఇది. చూడండి మంచి ఎట్లా పట్టిందో మా ఊర్లో. ఎట్టాలు ఇది అల్లు వీడియో తనకు దొరకట్లేదు జాన్స్. అటు ఇటు వెళ్ళిపోతున్నావు. ఏంది హలో, దమ్ముంటే కూర అవుతారా? మాకు దమ్ముంటే కూర అవుతాయి మనకు. అయ్యి హలో, అయిపోయిందా? ఏ మన బ్యాట్స్మెన్ కాక క్రికెట్లో బ్యాట్ వేసుకుని సంకలం వచ్చినట్టు వస్తున్నావే? ఊడు వస్తున్నావా? వాకిలు ఉడుచు తల్లి. పిల్ల అక్కడ కూడా చెడకు వచ్చింది అమ్మాయి. డమ్మీ పనేనమ్మా? డమ్మీ పనే అంటలే. డమ్మీ పనేగా? సరే వెళ్ళు. నువ్వు నీ పని నువ్వు పడేయకుండా ఎత్తుకెళ్ళమ్మా. డమ్మీ పని అసలుకే నీది కదా, డమ్మీ పని కదా. అవును సరే అంటుదాం. జాన్సీ ఇది చూడు. ఊకిడిని ఊకిడిని ఉడికిని. చట్నీ కూడా అయిపోయారా? ఏయి ఇద్దరు కావాలా ఇడ్లీ అతనికి? ఏమన్నా తెలీదు వీడియో చెప్తున్నాగా. ఎస్ హాయ్.
చంద్ర బ్రో అట్ట అట్ట అన్న ఇదిగో అట్టు అట్టు అంటున్నాడు ఈ అమ్మాయి ఇదిగో ఏ 10 రూపీకే 1 అట్టే చేస్తారు మొత్తం తీసుకోండి ఒకటి తిను ముందు తర్వాత తిందు సుతారుగాడు తిను తిను ఏం ఏం చేసి ఏమంటున్నాడు ఏమన్నారా రెండు అంటే 5 రూపాయలు అట్ట అంటారా నీకు తిను కుర్రాడు అంచిరా ఇది ఇదిగోండి ఇది ప్రాపర్గా ఎన్ని ఇడ్లీ కావాలి ఒకటి తాలా 3 నువ్వేంది అట్ట అట్లేదమ్మా చాలమ్మా ఇడ్లీ అలాగమ్మా పడి అంటే చట్నీ మిగిలితే అట్టే వేపించుకుంటావా అంటే ఈసారి నీ చట్నీ వేయకూడదు ఇంకా మా ఇదిగో రా 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 హలో బేరం లేదండి అందుకనే నేను కూడా అట్టు లేని అత్తనా అక్క ఏదమ్మా చాలేమ్మా ఏముంది అక్కడ ఇల్లు ఉండాలి ఎవరు తిన్నాయి అయ్యి నువ్వు తిన్నదేనా ఫోన్ తీసుకెళ్ళాడు అమ్మాయి అక్కడ మనం టిఫిన్ చేసి వెళ్ళండి స్కూల్ కోడు కూడట్లేదు గీడు కూడట్లేదు కానివ్వండి కానివ్వండి బిజ్లీ కానీ సిరే కానీ చెల్లండి అనిసి వెళ్ళిపోయిందా సితారా వెనకబడతాం ఎందుకమ్మా ప్రయోగాలు నువ్వు తినవా ఏం తింటా నా గుడ్లు ఉండే రెండు ఎగ్ అంటే దోశ అండి దోశ అండి తెలుగు కదా ఆమ్లెట్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ అది కోరుట ఆ ఎట్టు వేరు ఉల్లిపాయ వేయాలిగా ఇది ఎగ్ మినప ఆమ్లెట్ ఇప్పుడు మేమందరం ఏమో మామూలు అట్టలు తింటే నువ్వు ఎగ్గట్టలు తింటా ఆగా ఎటు ఎటు పట్టుకు పట్టుకు మాడిపోతున్నాయి ఇది కొందామంటే కుదరట్లేదు జాన్సీ గుర్తే ఉంటుంది నూనె వేసుకుని ఇట్లా పట్టుకునేది నా కోరటట్టు కావాలి నా గుడ్లు తినట్టు పెద్ద పెద్ద గుడ్లు నావి అవును కనబడుతున్నాయి కడుపు నిండా తినొచ్చు మాగొద్దయ్యే ఈ పౌడు అంటావా అట్ట కళ్ళు గుడ్లు ఆడదంటారు కోడిగుడు గుడ్లు కోడిగుడ్లు ముక్తిగా అంట గుడ్లు దాడుతుంది అంట అలా అన్నీ సురేష్ ఫోన్ చేసేటప్పుడు మాట్లాడుతుంటాను తొందరగా చూడమ్మ నేను చెట్టేస్తానన్న సరే మన ఇల్లు గుడ్డలు తోడేవంటే కోళ్ళ ఉంటుంది కోడి గుడ్డు తెంబడి చూడండి వెనక్కి వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తుంది గుడ్డు మొక్కందా గుడ్డు తెమ్మంటే వెనక్కి వస్తున్నా ఇదిగో ఫ్యాన్సీ ఈ అమ్మాయి తినిద్దాం తినమ్మా తల్లి నా
దక్కకి ఇంత గుడ్డు చాలు జాన్సి, రెండు గుడ్లు వేయాలి దీని మీద. మా అవునా, కారం లేదమ్మా, అబద్ధం చెప్పేసా కాడ చాలా చాలా జాన్సి. రెండైతే కానీ మా ఒళ్ళు బయట నేను ఒక్కడే తిన్నానా, నువ్వు ఒక్కడే తినలేదు అనాలి, నువ్వు ఒక్కడే తిందంటావే. అయిపోయినట్టు హోటల్ అయిపోయినట్టే కూడుకుడ్డట్టుకే కొంచెం నూనె ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే ఆ నీచు వాసన అంటారు కదా అది బాగుంది, బాగా కాల్చాలన్నమాట. అట్టే అత్త ఒక ఆర్ట్ జాన్సి, అవును అది నీకు కుదరదు, అదే నా బాధ. అందుకే అవునా ఒప్పుకున్నా, లేక ఒప్పుకునేదాన్ని కాదుగా. కూర అనటంలో నేను ఆర్ట్, అది నువ్వు చేయగలవా? అది మరి కూరదేముందమ్మాయి, అట్టదేముందా, ఏసీ రుద్దుతావు, కూరదేముంది, కూర ఉండు, ఇది అది ఇదన్నా రుద్దాలి ఏసీ, అది రుద్దే పని కూడా ఉండదు, అన్ని ఒక సట్లో వేస్తాను అవా. చూసిరండి అట్టుందో మన కొడుకుడట్టు అదిరిపోవాలంతే. వెనక వైపు కాస్త నూనె వేయాలండి, నీకా ఇదిగో జాన్సి కడుక్కోవచ్చు నువ్వు ప్లేట్, ఇదిగో పట్టుకుందంట తీసుకెళ్తుందంట గొంతు, సితారా గొంతు లాక్కెళ్తుంది అటు పట్టుకుని కుక్క, సరే మంచి లాగా వెళ్ళిపోమా. సితార నీ సంగతి ఏంది, నువ్వు వెళ్ళవు స్కూల్కి ఇప్పుడు, ఎప్పుడు ఇంకా సేపు ఉండక వెళ్తారా, టైం అయింది వెళ్ళు తిని. ఇప్పుడైతే హోటల్ పని అయితే అయిపోయిందండి, పొద్దున్న నుంచి చూసారు కదా మా డైలీ లాగా అయితే ఇలా జరిగింది. ఇప్పుడు నుంచి తర్వాత నేను వంట కార్యక్రమంలోకి అయితే గుడ్లు గుడ్లు తింటున్నారు కానీ మాట్లాడతల్లా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. బాయ్. గుడ్డట్టులు తింటాం మాత్రం మర్చిపోవద్దు, అంతేనా సీతారా, బాయ్ చెప్పు.